భువనగిరి, యాదగిరిగుట్ట, రఘునాథపురం, రాజాపేట పదవ తరగతి పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, రఘునాథపురం మరియు రాజాపేట బాలికల పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల అధికారి రఘురాజన్, డీఈఓ చైతన్య జైని మరియు శ్రీనివాస్ శ్రవణ్లతో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈరోజు సెకండ్ డే ఆఫ్ ఎగ్జామ్స్ అండి. నేను పర్సనల్గా ఒక 3 మండలాలలో 4 సెంటర్స్ చూడడం జరిగింది. ఈరోజు కరోనా గురించి కానీ ప్రివెన్షన్ మెజర్స్ కూడా నిన్న ఎక్కడైనా ఫ్యూ గ్యాప్స్ ఉన్నా కూడా ఈరోజు 100% ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఆల్ సెంటర్స్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా డిసిన్ఫెక్ట్ చేపిస్తున్నాము. హ్యాండ్ వాషెస్ అరేంజ్ చేశాము, శానిటైజర్స్ కూడా పెట్టాము. పిల్లలందరినీ కూడా ఫస్ట్ ఎగ్జామ్ హాల్ గంట ముందుకే అలో చేస్తున్నాం. ఎందుకంటే ఒక చోట కాంగ్రిగేషన్ అంటే గుమి కూడకుండా వాళ్ళని ముందు 1 అవర్ బిఫోర్ అలో చేస్తే ఎవరికి వాళ్ళు వచ్చి క్లాసెస్లో వాళ్ళ డెసిగ్నేటెడ్ హాల్ టికెట్ ప్లేసెస్లో కూర్చోవచ్చు గంట ముందు వచ్చేసి సెంటర్కి. సో ఈ నిబంధన వల్ల కూడా ఏంటంటే గుమి కూడకుండా అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాము. మిగతా అంటే ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకున్నాం. అండ్ స్పెషల్గా సెంటర్స్లో ఎక్కడైనా కూడా మేము ఐసోలేట్ చేస్తున్నాం. ఎనీ కేస్ అంటే లైక్ జలుబులు దగ్గులు ఏమున్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మేము వెళ్ళిన 4 సెంటర్స్లో కూడా 2-2 1-1 అట్లా ఐసోలేషన్ కేసెస్ ఉన్నాయి. అంటే వాళ్ళని పక్కన స్పెషల్గా ఒక రూమ్లో కూర్చోబెట్టించి ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా తగిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాం. అదర్వైజ్ చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. 4 సెంటర్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. నో మాల్ ప్రాక్టీసెస్, నథింగ్. అంతా బాగుంది. ఇక్కడ సెంటర్ కూడా మంచి పీస్ఫుల్గా రన్ అయింది. రాజాపేటలో కూడా 4 సెంటర్లు ఎక్కడెక్కడ మేడం? ఈరోజు నేను భువనగిరిలో దేదీప్య స్కూల్ చూశాను, తర్వాత రఘునాథ్ స్కూల్ చూశాను, యాదగిరిగుట్ట జడ్కే. ఇది స్పోర్ట్స్ సెంటర్. ఇది లాస్ట్ మూమెంట్లో అన్నీ అబ్జర్వ్ చేసేసి ఎవరిథింగ్ ఈజ్ పీస్ఫుల్ అన్నది.